శ్రీ గురుపే నమః శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోనమీలో చందన్. 2021 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2022 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మీరు చేపట్టబోయే ప్రతి కార్యక్రమంలో కూడా విజయవంతం కావాలని కుటుంబ సభ్యులు బంధుమిత్రులతోటి ఆనందోత్సాహాలతో గడపాలని అష్టైశ్వర్య ఆయురాలుగాలతో తులతూదాలని భావిస్తూ కోరుకుంటూ ఆ భగవంతుని కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోలో 2022 సంవత్సరం వృషభ రాశి ఫలితాలు అంటే 2022 జనవరి నుండి డిసెంబర్ వరకు కూడా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చూడబోతున్నామండి. చివరిదాకా చూడండి, నచ్చితే లైక్ చేయండి. విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ని వీక్షిస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అవుతుంది. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశిలో కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయండి. వీరందరూ కూడా వృషభ రాశి ఫలితాలు చక్కగా చూసుకోవచ్చు. ఎవరికైతే జన్మజాతక చక్రం కానీ లేకపోతే జన్మ వివరాలు తెలిస్తే చంద్రుడున్న రాశిని బట్టి జన్మరాశిని తెలుసుకుంటారు. కానీ కొంతమందికి జన్మ వివరాలు తెలియదు అనుకోండి, వ్యవహార నామాన్ని బట్టి పిలువబడే పేర్లోని మొదటి అక్షరాన్ని బట్టి కూడా గోచార ఫలితాలు చూసుకోవచ్చు. అది ఎలా అంటే, ఇక్కడ కృతిక 2, 3, 4 పాదాలు ఉన్నాయి. అంటే కృతిక 2, 3, 4 పాదాలకి ఈ ఊ ఏ అనే లెటర్స్తో మొదలైతే కృతిక 2, 3, 4 పాదాలు వృషభ రాశి వారే. రోహిణి నక్షత్రం మీది కనుక రోహిణి నక్షత్రం అయితే కనుక ఓ వా వి ఊ. అదేవిధంగా మృగశిర 1, 2 పాదాలకి వే మరియు ఓ అనే అక్షరాలతో మీ పేరు మొదలైతే మీరందరూ కూడా వృషభ రాశి ఫలితాలు చక్కగా చూసుకోవచ్చండి. ఫలితాలు చూడబోయే ముందు ఒక్కసారి గోచారంలోని గ్రహస్థితి ముఖ్యమండి. గోచారంలో గో అంటే గోచారం అంటే గ్రహస్థితి, గ్రహచారము, దాన్ని బట్టే ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే గురుడు ఏప్రిల్ 13 వరకు కుంభరాశిలో ఉండి 13 సాయంత్రం నుండి మీనరాశిలో ఉండబోతున్నారు. శని భగవానుడు 29 ఏప్రిల్ 2022 వరకు మకర రాశిలో ఉండి తదనంతరం కుంభరాశిలో స్థితి పొందబోతున్నారు. కానీ ఈ శని భగవానుడు 3వ వారంలో మళ్ళీ వక్రగతి చెంది మకర రాశిలో స్థితి పొందబోతున్నారు. రాహుకేతుల విషయానికి వచ్చే వరకు రాహువు 12 ఏప్రిల్ 2022 నుంచి మేషరాశిలో 1.5 సంవత్సరం పాటు ఉండబోతున్నారు. అదేవిధంగా కేతువు కూడా వృశ్చికం నుండి తుదరాశిలో స్థితి పొందబోతున్నారు 12 ఏప్రిల్ 2022 నుండి 1.5 సంవత్సరం పాటుగా. ఇది గ్రహస్థితి అండి. ఈ వీడియోలో ముఖ్యంగా మనము ధనం, ఆర్థిక విషయాలు, కుటుంబ విషయాలు, వృత్తి, వ్యాపారం, ప్రేమ, వివాహం, విద్యార్థులకు ఎలా ఉంటుంది, విదేశీ అవకాశాలు ఎలా ఉంటాయి, ఈ విషయాలను కూడా చర్చించుకుందామండి. చివరిదాకా చూడండి, నచ్చితే లైక్ చేయండి. ముఖ్యంగా అసలు ఎలా ఉండబోతుంది బ్రీఫ్గా అని చూస్తే, ఈ సంవత్సరం 2022 సంవత్సరం వృషభ రాశి వారికి మధ్యభం అంటే మధ్య నుండి బాగా అద్భుతంగా ఉండబోతుందండి. అంటే దాదాపుగా మేజ్ నుండి మంచి ఫలితాలు రాబోతున్నాయి. విజయాలు వరిస్తారు, వృత్తిలో అద్భుతంగా ఉంటుంది, మీ కీర్తి ప్రదర్శనలు ఇనుమడిస్తాయండి. కాకపోతే సంవత్సరం ప్రారంభంలో ఏప్రిల్ మే వరకు కూడా మీ పనులు, మీ వృత్తి కానీ నిదానంగా ఉంటుంది, కానీ స్లో అండ్ స్టడీగా ఉంటుంది. అల్టిమేట్గా రిజల్ట్ పాజిటివ్గా ఉంటుంది. కాకపోతే నెమ్మదిగా పనులు కొనసాగుతాయి అని చెప్పవచ్చు. మీకు ముఖ్యంగా మార్చి మరియు ఏప్రిల్ మాసాల్లో ధనాదాయం స్థిరంగా ఉంటుంది. జనవరి వరకు కూడా ఆరంభంలో కాస్త ఖర్చులు గోచరిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ముఖ్యంగా జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, మళ్ళీ అక్టోబర్, నవంబర్ ఈ మధ్యకాలంలో ధనానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది, కానీ ఖర్చులు కూడా అధికంగానే ఉండబోతున్నాయి. అదేవిధంగా వ్యాపారం కోసం ఎవరైతే విదేశీ ప్రయాణం చేస్తారో వారికి మంచి ఆర్డర్స్ రావటము, వ్యాపార అవకాశాలు విదేశాల్లో దూర ప్రాంతంలో బాగా అద్భుతంగా ఉంటాయని చెప్పవచ్చండి. అదేవిధంగా వ్యాపార భాగస్వామితో మీకు కొంత ఈ సంవత్సరం పొడవునా కూడా చిన్నటువంటి మిస్కమ్యూనికేషన్, మాట పట్టింపులు ఉన్నా కూడా మీ వ్యాపార భాగస్వామి మీ మాటకు, మీ ఆలోచనలకు విలువనిస్తారు అని మాత్రం మర్చిపోవద్దు. ఏదేమైనా ఈ విదేశాలకు వెళ్ళే అవకాశం అనుకున్నాము. అదేవిధంగా మీ సొంత కోసం, మీ సౌకర్యం కోసం, మీ గురించి ధనాన్ని బాగా ఖర్చు చేసే అవకాశం ఉంది. విలాసం కోసం కూడా ఖర్చు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఖర్చును నియంత్రించుకోవాల్సిన అవసరం ఎంతైనా కనపడుతుంది. సంవత్సరం చివరిలో విజయం ఒక వ్యసనంలాగా మారుతుందండి. అంటే మీకు మంత్స్ అంటే నెలలు గడిచే కొద్ది కూడా
విజయం కోసం బాగా పరిగెడతారు, ఆ ప్రాసెస్లో సాధిస్తారు. కానీ ఈ విజయం కోసం మీరు పెట్టే పరుగుల ప్రాసెస్లో విజయం వరించిన తర్వాత కాస్త అహం పెరిగే అవకాశం కనబడుతుంది. కాబట్టి అలాంటి అహంకారానికి వెళ్లకుండా ఉంటే మాత్రం మీరు పడిన కష్టానికి, మీరు సాధించిన సక్సెస్కి ఏదైతే కనుక విజయం సాధిస్తారో దానికి ఎదుటివారి దృష్టిలో మీరు గుర్తింపబడతారు, లేదంటే అహంభావులు అని విధంగా పేర్కొనబడే అవకాశం కనబడుతుంది. కాబట్టి ఆ విషయంలో తగిన జాగ్రత్త తీసుకోండి. కాబట్టి ముఖ్యంగా ఇది ఒక సూచనలాగా చూడవచ్చు. అదేవిధంగా మార్చి ఏప్రిల్ మే ఈ 3 నెలల కాలంలో ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎవరైతే అర్హులో ఉద్యోగరీత్యా వారికి ప్రమోషన్ రావడానికి కూడా బలమైన ఆస్కారం కనబడుతుందండి. కాబట్టి ఆ విధంగా కూడా మనము చూసుకోవచ్చు. అదేవిధంగా వృషభ రాశి వారు 2022 రియల్ ఎస్టేట్లో అంటే భూముల మీద పెట్టుబడి పెట్టవచ్చు. అదేవిధంగా షేర్ మార్కెట్లో కానీ బంగారు, వెండి ఇలాంటి ఆభరణాల మీద కూడా వారి ఈ మెటల్స్ మీద కూడా పెట్టుబడి పెట్టడానికి అవకాశం బలంగా గోచరిస్తుంది. సో మీ అధిక ఖర్చుల కారణంగా ఈ సంవత్సరం మధ్యలో కొంత మీ అంచనాలు తప్పి బ్యాలెన్స్ తప్పే అవకాశం ఉంది. కాబట్టి మీ అనవసరమైన ఖర్చులను నియంత్రించుకోగలిగితే మాత్రం విజయం మీద అని చెప్పవచ్చండి. మరి కుటుంబ విషయంలో ఎలా ఉండబోతుందంటే లైఫ్ పార్ట్నర్తో కొంత ఒత్తిడిని కలిగి ఉంటారండి. అంటే జీవిత భాగస్వామి విషయంలో ఏదో తెలియని పొరపక్షాలు అనేవి ఉంటాయి, కానీ వారి ఆలోచనలు కూడా గౌరవిస్తారు. అదేవిధంగా ముఖ్యంగా బయటకు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తారు. బయటకు అంటే విహారయాత్రలకు, మీ కుటుంబ సభ్యులతోటి దూర ప్రాంత ప్రయాణం చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా మీ కుటుంబంలో కుటుంబ సభ్యుల సంఖ్య పెరిగే అవకాశం ఉందండి. నూతన వ్యక్తులు మీ జీవితంలోకి రావడం, మీ కుటుంబంలో కొన్ని శుభకార్యక్రమాలు రావడం, సంతానం కలగడం ఇలాంటి విషయాలు మీ కుటుంబంలో జరగడం వల్ల వారి సంఖ్య పెరుగుతుందని చెప్పవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా తల్లిదండ్రులతోటి సెప్టెంబర్ తర్వాత కొన్ని టెన్షన్స్ ఉంటాయండి. అది ఆస్తిపూర్వకంగా కావచ్చు, లేకుంటే ఆరోగ్యపరంగా కావచ్చు, ఏ రకంగా చూసుకున్నా కూడా ఈ ఒత్తిడి అనేది తల్లిదండ్రుల పరంగా సెప్టెంబర్ తర్వాత కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో కాస్త పాజిటివ్ ఉందండి. మీరు మీ తోబుట్టువులు, మీ సిబ్లింగ్స్ తోటి సత్సంబంధాలు కొనసాగిస్తారు, కానీ మధ్యలో కొంత చిన్న చిన్న అవాంతరాలకు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి ఇది సంబంధాల మీద ప్రభావం కనబడే అవకాశం ఉంది. కాబట్టి కఠిన పదాలు వాడవద్దు, బంధాలు తెంచుకునే విధంగా మాటలు వాడవద్దు అనేది భావన అండి. అదేవిధంగా తల్లి ఆరోగ్యం పట్ల కాస్త ఆందోళన కనబడే అవకాశం కాస్త ఉంది. అదేవిధంగా ముఖ్యంగా సంవత్సరం మధ్యలో ఎప్పుడైతే కనుక గ్రహాలు వక్రీకరించినప్పుడు మారుతున్నప్పుడు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం మీద వలన కూడా కొద్దిగా టెన్షన్ పడే ఒత్తిడికి గురయ్యే అవకాశం కనబడుతుంది. కాబట్టి ఏదైనా అనారోగ్యం అనిపించినా, అస్వస్థతగా అనిపించినా వెంటనే వైద్యుని సంప్రదించి వారి సలహా మేరకు మెడికేషన్ స్టార్ట్ చేయడం మొదలు పెట్టడం అనేది ఉత్తమం అండి. అదేవిధంగా ఆరోగ్య విషయంలో ముఖ్యంగా కంటికి సంబంధం ఐస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, తలనొప్పి, హెడేక్ రావడం కూడా కాస్త గోచరిస్తుంది. ఆ విషయంలో కూడా జాగ్రత్త. అంటే తరచుగా ఏంటంటే ఒత్తిడికి గురి కావడం అంటే నడక, ప్రాణాయామం ఇవన్నీ చేసుకుంటూ ఉంటే కనుక కాస్త యోగా ఇలాంటిది ఫాలో అయితే రొటీన్ లైఫ్లో సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళగలుగుతాం. అది ఒక భాగంగా చేసుకుంటే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఇది కుటుంబం గురించి తెలుసుకున్నాం. మరి ప్రేమ విషయాలు తీసుకుంటే ముఖ్యంగా సంవత్సరం ఆరంభంలో మంచి ప్రేమ, మంచి అండర్స్టాండింగ్, ఒకరి మీద ఒకరికి ఇష్టం బాగా ఉంటుందండి. అదేవిధంగా మీరు ప్రేమిస్తున్న వారు కూడా మిమ్మల్ని సంతోషపెట్టడానికి వారు కూడా ప్రయత్నం చేస్తారు. అంటే రెండు హ్యాండ్స్ ఎప్పుడైతే కనుక క్లబ్ అవుతాయో అప్పుడే ఒక సౌండ్ అనేది వస్తుంది. అలానే సంవత్సరం ఆరంభంలో బాగుంటుంది, కానీ మధ్యలో చిన్న చిన్న పొరపక్షాలు, మాట పట్టింపులు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో మీరు ఎలాంటి ఈగో క్లాషెస్ లేకుండా చూసుకుంటే మాత్రం సంబంధ బంధవ్యాలు అద్భుతంగా ఉంటాయండి. మీరు అంటే వివాహం చేసుకునే అవకాశం కనబడుతున్నా, వివాహం చేసుకుని వివాహ జీవితంలో టెన్షన్స్ అంటే ఒత్తిడికి గురైన ప్రేమ అభిమానాలు మాత్రం ఏమాత్రం కూడా తగ్గవు అని చెప్పవచ్చండి. కాబట్టి బాగుంటుంది చెప్పవచ్చు. కాబట్టి మనం దేనికైనా తయారుగా ఉంటే మానసికంగా మంచిది. సో ముఖ్యంగా ఏంటంటే
ఈ ప్రేమ విషయంలో ఏప్రిల్ వరకు అనుకూలత, తదనంతరం కొంచెం చిన్న అవాంతరాలు ఎదుర్కొంటాం అని చెప్పడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఆర్థిక విషయాలు, ధన సంబంధమైన విషయాలు, ఫైనాన్స్ విషయాలు చూసుకుందామండి. ముఖ్యంగా కొన్ని నెలలు మీకు బాగా ఉంటుంది, కానీ అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవాలండి. ఖర్చులు కూడా బాగా గోచరిస్తూ ఉన్నాయి. అప్పు ఇస్తే మాత్రం తిరిగి రాదు. కాబట్టి అప్పు ఇచ్చే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. మీరు రాబట్టుకోవడానికి చాలా ఇబ్బందులు గురి కావాల్సి వస్తుంది. ఇది మీ సంబంధాల మీద కూడా దెబ్బతీసే అవకాశం ఉంది. బంధుమిత్రులే ఉన్నారు, లేకుంటే ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు ఉన్నారు, పరిచయస్తులు ఉన్నారు, వారికి అవసరం రీత్యా డబ్బు ఇస్తే తిరిగి రావడం కష్టం. ఇది సంబంధ బాంధవ్యాల మీద కూడా పడుతుంది. కాబట్టి జాగ్రత్త వహించండి. అప్పు ఇవ్వడం అనేది కొంత అవాయిడ్ చేస్తే మంచిది, అదొకటి. అదేవిధంగా ధన సంబంధమైన విషయాల్లో జనవరి నుంచి మార్చి వరకు కూడా కొద్దిగా ఖర్చు పెరిగే అవకాశం ఉంది. ఈ మూడు నెలలు జనవరి, ఫిబ్రవరి, మార్చి ఖర్చు నియంత్రణలో పెట్టుకోండి. మరి ఏప్రిల్, మే, జూన్ ఈ మూడు మాసాలు, అదేవిధంగా అక్టోబర్ మాసంలో మీకు వివిధ మార్గాల ద్వారా, అంటే మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అనేది పట్టుకుదరక ఈ నాలుగు నెలల పాటుగా చాలా బాగుంటుందండి. ధనానికి ఇబ్బంది లేకుండా రాబడి పెరుగుతుంది. దాన్ని కరెక్ట్గా ఇన్వెస్ట్ చేసుకోండి. కరెక్ట్గా ఉపయోగించుకోగలిగితే మాత్రం భవిష్యత్ అవసరాలకి బాగా మీకు ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. మీ సామర్థ్యం, మీ సృజనాత్మకత, మీతో ఏదైతే కనుక కెపాసిటీ, మీ టాలెంట్స్ ఏవైతే ఉంటాయో అవి ప్రూవ్ చేసుకుంటారో ఎదుటి వారి దృష్టిలో కూడా అవి కనపడతాయి. అంటే మీరు ఎక్స్పోజ్ చేసుకోగలుగుతారు మీ టాలెంట్ని, 10 మందికి తెలిసే విధంగా చేసుకోగలుగుతారని మాత్రం తప్పకుండా చేయొచ్చండి. అదేవిధంగా ముఖ్యంగా మీలో ఆధ్యాత్మికత, సృజనాత్మకత, ఆరోగ్యం పట్ల శ్రద్ధ అనేది కూడా బాగా పెరుగుతుంది 2022 సంవత్సరంలో వృషభ రాశి వారికి. ప్రాపంచిక కర్మలు కూడా సులువుగా నిర్వర్తిస్తారు. అంటే మెటీరియలిస్టిక్ లైఫ్లో కూడా మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఆధ్యాత్మికతో పాటుగా ఇది కూడా, అంటే మెటీరియలిస్టిక్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్ రెండు బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు అని చెప్పవచ్చండి. అదేవిధంగా కష్టకాలంలో మీకు బంధువులు, స్నేహితులు, మిత్రులు కూడా వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తారు. వారి నుంచి మీరు మద్దతు కూడా పొందుతారు అని చెప్పవచ్చండి. మరి ఆర్థిక విషయాలకు వచ్చే వరకు ఆస్తుల క్రయ విక్రయాల సంబంధమైన ముఖ్యమైన విషయాలని మీరు పూర్తి చేస్తారు. ప్రాపర్టీ కొనటం కానీ అమ్మటం కానీ ఇలాంటి డాక్యుమెంటేషన్, అగ్రిమెంట్స్, రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ సకాలంలో పూర్తి చేస్తారు, సంతోషంగా ఉంటారు. అదేవిధంగా సోదరులతోటి స్నేహపూర్వకమైన సంబంధాలు కూడా కలిగి ఉండటానికి అవకాశం బలంగా ఉంటుంది. మరి ముఖ్యంగా మనం ప్రేమ, కుటుంబము, ధన సంబంధమైన విషయాలు చూసాం. మళ్ళీ ఒకసారి వృత్తి కూడా చూద్దామండి. ముఖ్యంగా ఉద్యోగానికి అనుకూలంగా ఉంది. ఎందుకంటే వీరికి ఉద్యోగ కారకుడు దశమాధిపతి కూడా శని భగవానుడు అయ్యాడు. 9th and 10th లార్డ్, 9, 10 అధిపతి. ఆయన ఏప్రిల్ 29 2022 రోజున దశమస్థానానికి వెళ్తున్నారు. కాబట్టి ఏంటి, ఉద్యోగంలో ఉన్నతి ఉంటుంది. అదేవిధంగా సంవత్సరం కాకపోతే సంవత్సరం మధ్యలో కాస్త శ్రద్ధ వహించాలండి. ఎందుకంటే ప్లానిటరీ పొజిషన్ ఏప్రిల్ మే మధ్యలో కొద్దిగా మారుతూ ఉన్నాయి. మళ్ళీ జూలై 29 మళ్ళీ శని భగవానుడు వక్రీకరిస్తున్నారు. కాబట్టి సంవత్సరం మధ్యలో చాలా జాగ్రత్త వహించండి. ఎందుకంటే ఆ టైంలో మీ ప్రత్యర్థులు చురుగ్గా ఉంటారు. మీ కాంపిటీటర్స్, మీ ఎనిమిస్ ఎవరైతే ఉంటారో వారు కాస్త ఎనర్జెటిక్గా చురుగ్గా ఉండే అవకాశం ఉంది. మిమ్మల్ని ఓవర్కమ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఒక కన్ను వేసి ఉంచండి. అదేవిధంగా డిసెంబర్లో కొంత శ్రద్ధ కూడా వహించాలి. డిసెంబర్ మాసంలో కూడా, అంటే ఆ టైంలో ఏదైనా పొరపాట్లు జరగడానికి అవకాశం ఉంది. ఆ తప్పుల వలన అసౌకారానికి గురయ్యే అవకాశం కనబడుతుంది. అదేవిధంగా ఇబ్బందులను కూడా గుర్తిస్తుందని చెప్పవచ్చు. మరి వ్యాపారం కూడా, వ్యాపారస్తులకు ప్రారంభం, ఈ సంవత్సరం ప్రారంభం చాలా అద్భుతంగా ఉంది. విదేశాల ద్వారా వ్యాపార అవకాశాలు మంచిగా పొందుతారు అని చెప్పవచ్చు. ఉద్యోగం లేని వారికి కూడా కొంత ఉద్యోగం దొరకటానికి అవకాశం బలంగా ఉంది. ఎవరైతే కోర్స్ కంప్లీట్ చేసి ఉంటారో ఉద్యోగ ప్రయత్నాలు వదిలిపెట్టకుండా మీరు చేస్తూ ప్రయత్నం చేస్తూ ఉండండి. డెఫినెట్గా ఇవి వినండి. అదేవిధంగా శని భగవానుడి దృష్టి రవి రాశి మీద కూడా ఉంది. కాబట్టి ఏదైనా గవర్నమెంట్ ప్రాజెక్టులు కానీ, గవర్నమెంట్ సంబంధమైన ఏదైనా పోస్టులు పడినా కూడాను మీరు గట్టిగా ప్రయత్నం చేస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగం, ముఖ్యంగా ఉద్యోగస్తులకు కూడా జూలై, ఆగస్టు, డిసెంబర్ మాసాలు కూడా బాగుంటుంది. ఇందాక డిసెంబర్ మాసంలో తప్పులు దొరకడానికి అవకాశం ఉంది, కానీ బాగుండదని చెప్పలేండి. కాబట్టి జూలై, ఆగస్ట్, డిసెంబర్ మాసంలో కూడా మీకు బాగుంటుంది. అదేవిధంగా విద్యార్థుల విషయంలో కూడా బాగుంటుంది. ఇక్కడ ఎప్పుడైతే కనుక ఏప్రిల్ మాసం చివరి నుండి మీరు రాయబోయే ఏవైతే కనుక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇలాంటివి, లేకుంటే పీజీ కోసం ప్రయత్నం చేస్తున్నారు, ఇలాంటివి ఏవైతే ఉంటాయి మంచి మార్కులతోటి ఉత్తీర్ణత పొందుతారని చెప్పవచ్చు. మన వృషభ రాశి విద్యార్థులు కూడా ఎలాంటి అధైర్యపడాల్సిన అవకాశం లేదండి. అదేవిధంగా ఇక్కడ రాహు వేములోకి వెళ్తున్నాడు 12 ఏప్రిల్ నుండి. కాబట్టి
సప్తమం నుండి కేతు కూడా వెళ్ళిపోతున్నాడు. కాబట్టి ముఖ్యంగా మీరు చేసే విదేశీ ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి కూడా సఫలీకృతం అవుతాయని ఘంటాఫలంగా చెప్పవచ్చండి. వృషభ రాశి వారికి, వృషభరాశి వారి సంతానం కనుక ఉంటే మొదటి సంతానం విషయంలో మంచి శుభవార్తలు వింటారండి. గురుడు 13 ఏప్రిల్ నుండి ఎప్పుడైతే కనుక మీనరాశికి వెళ్తారో ఆయన సప్తమ దృష్టి పంచమ స్థానం మీద కూడా ఇక్కడ దృష్టి పడుతుంది. కాబట్టి మొదటి సంతానం బాగా అద్భుతమైన ఫలితాలను అందుకుంటారు. ఒకవేళ మీ సంతానం కనుక పెద్దవారై ఉండి వివాహానికి అర్హులై ఉంటే వారికి వివాహ సంబంధాలు దగ్గరగా వస్తాయి. వివాహ సంబంధాల వలన ఇంట్లో శుభ కార్యక్రమాలు కూడా జరిగే అవకాశం బలంగా ఉంది. మరి వృషభరాశి వారి ఆరోగ్య విషయాలు చూసుకుంటే ముఖ్యంగా ఈ 2022 వీరికి మధ్యస్థంగా ఉంటుందని చెప్పవచ్చండి. చిన్న చిన్న అల్ప ఆరోగ్య సమస్యలు మాత్రం తలెత్తుతాయి. ముఖ్యంగా ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే విషపూరితమైన ఆహారం అవాయిడ్ చేయండి. అంటే ముఖ్యంగా స్టోరేజ్ ఫుడ్, ఫ్రిడ్జ్ ఫుడ్, అంటే నిల్వ ఉంచిన ఆహారము, ఇవి ఏమైనా బర్గర్స్, పిజ్జాస్ ఇలాంటివి ఉంటాయి కదా, అవన్నీ కూల్ డ్రింక్స్ ఇలాంటివి అవాయిడ్ చేయగలిగితే హెల్తీగా ఉండగలుగుతామండి. మొదటి 2 కూడా కాస్త బలహీనంగా ఉంటుంది, శారీరకంగా బలహీనంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మీ ఆరోగ్యం మీద ఫోకస్ చేయండి. కాబట్టి అనారోగ్యం చిన్నపాటు కలిగించే అవకాశం ఉంది. కానీ సంవత్సరం మధ్యలో మాత్రం మీ ఆరోగ్యం మీద, మీ ఫిజికల్ ఫిట్నెస్ మీద, మీ శారీరక పటుత్వం కోసం మీరు ప్రయత్నం చేస్తారు, దృష్టి పెడతారు. ఏదేమైనా ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది అని అంటే కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, హెడేక్, తలకు సంబంధించిన ఇబ్బందులు, అదేవిధంగా కంటికి సంబంధించిన ఇబ్బందులు చిన్నగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అంటే పెద్దగా వరీ కావాల్సిన అవసరం లేదండి, లైఫ్ స్టైల్లో వచ్చిపో విధంగా ఉండగానే ఉంటాయి. స్త్రీల విషయానికి వచ్చే వరకు వృషభరాశి స్త్రీలు చిన్నపాటి అనారోగ్యం ఎదుర్కొనే అవకాశం ఉంది. సహజంగా ఆరోగ్య సంబంధం, లేడీకి సంబంధించి ఇలాంటి ఇబ్బందులు కొంచెం తలెత్తుతూ ఉంటాయి, సడన్గా వచ్చిపోతాయి. ఇలాంటి దీని గురించి పెద్దగా వరీ కావాల్సిన అవసరం ఏమి కనపడట్లేదు. మరి రెమెడీస్, పరిహారాల విషయంలో ముఖ్యంగా విద్యార్థులు మంచి మార్కుల కోసం అయితేనేమి ఫోకస్ వాళ్ళ అటెన్షన్ వాళ్ళకి అటెన్షన్ కోల్పోకుండా ఉండడం కోసము వాళ్ళ స్టడీ టేబుల్ దగ్గర చిన్న స్కై బ్లూ కలర్లో ఏదైతే కనుక ల్యాంప్ ఉంటుందో అది ఉంచుకుంటే కాస్త బాగుంటుంది. అదేవిధంగా వివాహ స్త్రీలకి మంగళవారం పూటన మీరు ఏంటంటే ఆహారం అందించగలిగితే బాగుంటుంది. అంటే కొంతమంది పూర్ పీపుల్ ఉంటారు, మ్యారీడ్ పీపుల్ ఉంటారు, వారికి మంగళవారం రోజున కనుక ఫుడ్ అందిస్తే బాగుంటుంది. ఇంకా బెస్ట్ రెమెడీ ఏంటంటే భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి మీరు కనుక శుక్రవారమే కావచ్చు లేకుంటే మంగళవారం ఆహారం అందించగలిగితే మంచి ఫలితం ఉంటుంది. ఇంకా వృషభ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి శుక్రవారం రోజున వైట్ కలర్డ్ స్వీట్స్, అంటే తెలుపు రంగు మిఠాయిలు అందించినా కూడాను స్త్రీలకు ఇచ్చినా కూడా మంచి ఫలితం ఉంటుంది. దానితో పాటుగా దేవదాచన విషయంలో లక్ష్మీ అమ్మవారి ఆరాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది. అదేవిధంగా మీకు ముఖ్యంగా ఇక్కడ పంచమాధిపతి, నవమాధిపతి, పూర్వజన్మ అధిష్టానికి సంబంధించిన గ్రహం బుధ, శని, అంటే విష్ణుమూర్తి. కాబట్టి శనివారం రోజున క్రమం తప్పకుండా వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయ సందర్శన కూడా మంచి ఫలితాన్ని ఇస్తుందని చెప్పవచ్చండి. మరి ముఖ్యంగా వీరికి రంగుల విషయానికి వచ్చే వరకు స్కై బ్లూ, వైట్, గ్రీన్ ఇలాంటివి, పింక్ కలర్ కూడా అద్భుతంగా పనిచేస్తాయి. బెటర్ టు అవాయిడ్ థిక్ రెడ్, అంటే మంచి గాఢమైన ఎరుపు అవాయిడ్ చేయగలిగితే బాగుంటుంది. అదేవిధంగా మల్టిపుల్ కలర్స్, గాఢమైన మల్టిపుల్ కలర్స్ కూడా అంత సూటబుల్ కాదండి వీరికి. నెంబర్స్ విషయంలో 5-6 చెప్పుకున్నాము. బెటర్ టు అవాయిడ్, ఇక్కడ ఏంటంటే మీకు ముఖ్యంగా 1 మరియు 9 అవాయిడ్ చేస్తే సరిపోతుంది. సో ఇదే అండి మనకు 2022 వృషభ రాశి వారికి జరగబోయే శుభాశుభలతాలు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. ఒకవేళ మా ఈ వీడియో నచ్చినట్లయితే కనుక 10 బంధుమిత్రులకు షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మరవద్దు. సర్వే జన సుఖినో భవంతు, స్వస్తి. Thank you.